హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఆడవారిపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సినిమా ఫంక్షన్ లో చిల్లర కామెడీలు చేస్తాడు అలీ. ఎన్నిసార్లు అనేక విషయాల్లో మొట్టకాయలు తిన్నా అలీకి బుద్ధి రాదంటూ కొందరు అలీని తెగ ఆడిపోసుకుంటారు. కానీ అతి కొద్ది మంది బయట వాళ్లకు మాత్రమే అలీ నిజమైన క్యారెక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇండస్ట్రీ వారికి అందరికీ అలీ గొప్పతనం తెలుసు కాబట్టే ఆయన వ్యాఖ్యలను సరదాగా తీసుకుంటారు. అలీ అంటేనే ఆపదలో ఉన్న వారికి లక్షలు లక్షలు దానాలు చేస్తాడని చాలా మంది సామాన్య జనాలకు తెలియదు. మోహన్ బాబు వంటి సీరియస్ నటులే అలీతో సెటైర్లు వేయించుకుంటారు, అలీకి ఎంతో గౌరవమిస్తారు. ఇక రెండు రాష్ట్రాల్లో దేవుడుగా కొలిచే పవన్ కళ్యాణే అలీ క్యారెక్టర్ కి ఫిదా అని తెలిసింది. అలీ నా గుండెకాయ లాంటోడని పవన్ చెప్పడం తెలిసిందే. ఇప్పుడు అలీలోని మరో కొత్త యాంగిల్ ఒకటి బయటపడింది. అలీ అమ్మగారు వయసు ప్రభావంతో మోకాళ్ల నొప్పులతో మంచానికి పరిమితమైంది. కొద్ది రోజుల కిందట అలీ అమ్మ కోసం ముస్లిం పవిత్ర మసీదైన మక్కాకు కూడా అమ్మగారిని అతి కష్టం మీద తీసుకెళ్లాడని తెలిసింది. అమ్మకి తీవ్రమైన కాళ్ల నొప్పులుండడంతో ప్రతిరోజు అమ్మకి గంట సేపు కాళ్లు మసాజ్ చేస్తాడట అలీ. ఇప్పుడు ఆ వీడియో ఒకటి నెట్లో తగ వైరల్ అవుతోంది. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో వాళ్లు ఫిజియోథెరపిస్టుతో మసాజ్ చేపిస్తామని చెప్పినా అలీ వినడట. నా తల్లికి వేరే వారు కాళ్లు పట్టడమేంటి నేనుండగా అంటూ తల్లి సేవ చేసుకుంటాడట అలీ. ఈ వీడియో చూసే ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది, మనిషిని బయట చూసి మాటలను విని క్యారెక్టర్ ని జడ్జ్ చేయొద్దని. పెళ్లాలు రాగానే తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు వదిలేస్తున్న ఈ రోజుల్లో అలీని చూసి ప్రతి కొడుకు స్ఫూర్తి పొందాలని కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్రతి కొడుకుకు చేరే వరకు షేర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.